పిఠాపురం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పిఠాపురం ప్రాజెక్ట్ కమిటీ ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటియు వైస్ ప్రెసిడెంట్ దువ్వా శేషబాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంగన్వాడీ వ్యవస్థలను బలోపేతం చేసి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని, వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి అని, కనీస వేతనం 21,000 ఇవ్వాలి అని, నూతన విద్యా విధానం అమలు కోసం తీసుకువచ్చిన 172 సర్కులర్ను వెంటనే రద్దు చేసి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దీన్ని అమలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అతిగా అతృప్తి చెందుతున్నారు. దీనివల్ల అంగన్వాడీలకే కాదు పేద ప్రజల పిల్లలందరికీ కూడా చాలా నష్టం జరుగుతుంది. అందుకని దీన్ని అమల్లోకి తీసుకురావద్దని చెప్పి కోరుతున్నాం. అంగన్వాడీ వర్కరు ఆయమ్మకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎమ్మెల్యేలందరూ శుభ్రంగా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు 35 ఏళ్ళు సర్వీస్ చేసేటండి ఆయమ్మనో టీచరమ్మ పెన్షనో లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ అడగడం పెద్ద విషయమేం కాదు, తక్షణం మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు అంగన్వాడీ ఆయమ్మకు 7,000 టీచరమ్మకు 10,000 వేతనం ఇస్తున్నారు. ఈ పెరిగిపోతున్న ధరల ప్రకారం ఇది బతకడానికి ఏమీ కూడా సరిపోదు, మీ అందరికీ తెలిసిందే. అన్ని రకాల సరుకుల ధరలు పెరిగిపోయినాయి. అందుకని కనీసంగా 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇతర డిమాండ్స్ తోటి ధర్నా చేస్తున్నాం. ధర్నాను జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.